తిరుమల శ్రీవారిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆమె వీఐపీ నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో నన్నపనేని రాజకుమారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకొచ్చిన రాజకుమారి మీడియాతో మాట్లాడారు. స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రకిచ్చిన హామీలు నెరవేర్చాలని, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎదురవుతోన్న అవాంతరాలు అన్నీ తొలగిపోవాలని, రాష్టంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారామె. మహిళలపై అత్యాచారాలు తగ్గాలని, మహిళల కోసం పోరాడేందుకు శక్తిని ప్రసాదించమని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. మా కుటుంబాన్ని బాగా చూడమని, మా బంధువులను బాగా చూడమని ప్రార్థించారు. తర్వాత ఈ రాష్ట్రం కొరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారో ఆయన కృషి ఫలించాలని ఆశించారు. అలాగే కేంద్రం ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు విధులు ఇవ్వాలని దేవుని ప్రార్థించారు. అట్లాగే ఇప్పుడు తిరుపతిలో మన కడప దీక్ష చేస్తున్నారు కదా రమేష్, ఆయన అదే దీక్ష కూడా సఫలం కావాలని కోరుకుంటాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం ఎవరు కూడా పడరు. ఖచ్చితంగా వారికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వారి ద్వారానే ఈ రాష్ట్రంలో త్వరితగతిన రాజధాని నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను. చివరగా మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వామి, నేను నమ్ముకుని అందరూ వస్తారు, నువ్వు ఎంతనో కాపాడుతున్నావు కాబట్టి, అలాగే ఆడపిల్లల్ని, ఆడ మహిళల్ని, అలాగే మగవాళ్ళని కూడా అందరినీ కూడా నువ్వే ఎటువంటి అవాంతరాలు లేకుండా బాగా చూడమని దేవుణ్ణి కోరుకున్నాను. ఇక తొలకర వస్తుంది కాబట్టి వర్షాలు పడి రైతాంగం అంతా కూడా ఈ సంవత్సరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.